హాయ్ హలో నమస్తే. కాలీవుడ్ ఇండస్ట్రీ నిజంగా వివాదాలకి కొంత కేర్ ఆఫ్ అడ్రస్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో మన్సూర్ అలీ అండ్ త్రిష విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ మన్సూర్ అలీ సంబంధించి లియో సినిమా, ఏదైతే విజయ్ తలపతి అండ్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమాలో కీలక పాత్రలు, విజయ్ తలపతి హీరోగా, కథానాయికగా త్రిష, తర్వాత ఇంకొన్ని పాత్రల్లో చాలా ముఖ్యమైనటువంటి కీలక పాత్రలు చూసాం. అయితే అదే సినిమాలో విజయ్ తలపతికి లియో అనేటువంటి ఒక పేరుకు సంబంధించి విజయ్ రెండో క్యారెక్టర్ అని చెప్పి చెప్పుకోవాలి. ఈ సినిమాలో మన్సూర్ అలీ విజయ్కి కొంత ఫ్రెండ్గాను, అయితే వీళ్ళిద్దరు తప్పించుకున్న తర్వాత మన్సూర్ అలీని పోలీసులు పట్టుకొని జైల్లో వేసినటువంటి విధానంలో అప్పుడు ఆ క్యారెక్టర్ జస్ట్ మనకు కనిపించేది ఓన్లీ ఒక 10 to 15 minutes మాత్రమే. అది కూడా గౌతమ్ తన ఇంటరాగేషన్ చేస్తున్నటువంటి ఒక సీన్లో మనం చూస్తూ వస్తుంటాం. అయితే ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ తీసుకున్నటువంటి ఒక లోకేష్ కనకరాజు ఈ సినిమా మంచి హిట్ ప్లస్ అదిగాక మంచి కలెక్షన్స్ తీసుకోవడంతో దీనికి సంబంధించి ఇది కూడా ఎల్సీయూ ఫార్మాట్, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అనేటువంటి ఒక ఫార్మాట్లో ఈ సినిమా తీస్తున్నట్టు. తర్వాత ఈ క్యారెక్టర్స్ అన్నీ కలిసి అంటే నెక్స్ట్ రోలెక్స్ కావచ్చు, లియో కావచ్చు, ఢిల్లీ కావచ్చు, వీళ్ళంతా కూడా విక్రమ్ నెక్స్ట్ పార్ట్లో మనకు కనిపించబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే సినిమా ఇంత క్రేజ్ వచ్చి ఇంత మంచి హైప్లో మంచి కలెక్షన్స్ కలగొట్టినటువంటి ఒక సందర్భంలో ఈ సినిమా వచ్చి కలెక్షన్స్ కూడా అయిపోయింది. అంతా అయిపోయినటువంటి తరుణంలో ఒక మీడియాకి తను మన్సూర్ అలీ ఇంటర్వ్యూ ఇస్తూ తను వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేశారు. అవేంటి అంటే, త్రిషాతో మూవీ అనగానే ఖచ్చితంగా నాకు ఒక మంచి రేప్ సీన్ ఉంటుంది, అది లేకపోవడం నాకు చాలా బాధాకరంగా ఉంది, అది ఉంటే బాగుండు అన్నట్టు తన ఒక వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అది చాలా పెద్ద దుమారాన్ని లేపారు. అయితే గత వారం నుంచి కొనసాగుతున్నటువంటి ఈ యొక్క సిచ్యువేషన్లో మన్సూర్ అలీ చేసింది చాలా తప్పు అని చెప్పేసి లోకేష్ కనకరాజ్ కావచ్చు, సినిమా లియో సినిమాకి సంబంధించి ఒక స్టాఫ్ కావచ్చు, మిగతా వీళ్ళందరూ చాలామంది స్పందించారు. అయితే ఇదే కోవలో టాలీవుడ్కి సంబంధించిన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఇలా త్రిషాకే కాదు ఏ మహిళకి ఇలాంటి ఆపద వచ్చినా సరే దానికి నేను ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను, ఆ మహిళలకి నేను అండగా ఉంటాను, ఇలాంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి ఆలోచనలతో సినిమా ఇండస్ట్రీలో ఉండడం కరెక్ట్ కాదు అన్నట్టుగా మాట్లాడిన సందర్భంలో ఫస్ట్ స్టార్టింగ్లోనే మన్సూర్ అలీ చెప్పిన మాట ఏంటంటే, లేదు నేను వాస్తవం చెప్పాలంటే నేను క్షమాపణ కోరుతున్నా, అనుకోకుండా నేను అలా నోరు జారాల్సి వచ్చింది, నోరు జారానని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత కొద్ది రోజులకి ఇండస్ట్రీ మొత్తం అంతా కూడా మన్సూర్ అలీ పైన ఫోకస్ చేయడంతో మళ్ళీ తను మాటలు మార్చాడు. మన్సూర్ అలీ ఉండి లేదు, లియో సినిమాకి సంబంధించిన ఓపెనింగ్కి నా కూతుర్లు కూడా వచ్చారు, నా కూతురు లాంటిది త్రిష, ఆయన నా కూతురు త్రిషతో కూడా మాట్లాడింది, ఆయన నేను నా గురించి సినిమా వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ తమిళ ప్రజలకు తెలుసు నేనేంటో, ఖచ్చితంగా నేను తప్పు చేయలేదు, నిజంగా వాస్తవాన్ని నేను తప్పు చేయలేదు కాబట్టి నేను వాస్తవం చెప్పాలంటే నడిగర్ సంఘం అని చెప్పేసి తమిళ్లో యాక్టర్స్కి సంబంధించిన యూనియన్ ఉంటుంది, మా అసోసియేషన్ ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో ఎలా అయితే ఉందో అలానే నడిగర్ సంఘం సంబంధించి తన పైన వేటు వేసిందనమాట. వేటు వేసిన వెంటనే మన్సూర్ అలీ ఉండి లేదు, అసలు నన్ను ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ అడగకుండా నా పైన వేటు వేసినందుకు నేనే నడిగర్ సంఘానికి టైం ఇస్తున్నాను, నేను మాత్రం క్షమాపణ చెప్పను, ఇంతకుముందు క్షమాపణ చెప్పాడు, తర్వాత నేను చెప్పను, ఒకవేళ నేనే నడిగర సంఘానికి టైం ఇస్తున్నా, ఫలాని ఈ టైంలో నా పైన ఉన్నటువంటి నిషేధాన్ని ఎత్తేయకపోతే మటుకు ఖచ్చితంగా రేపొద్దున నేనే చర్యలు తీసుకుంటా అన్నట్టుగా మాట్లాడిన వ్యాఖ్యలు. అయితే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ యొక్క మన్సూర్ అలీ విషయం పైన మళ్ళీ అన్నీ మర్చిపోయి మళ్ళీ నడిగర్ సంఘానికి కావచ్చు, త్రిషాకే కావచ్చు, స్పందించినటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కావచ్చు క్షమాపణ చెప్తూ తెలియక నేను నోరు జారాను, నన్ను క్షమించండి, నడిగర్ సంఘాన్ని నేను అలాంటి మాటలు అనకుండా ఉండాల్సింది, సో నాలాగా ఎవరైనా మాట్లాడితే ఖచ్చితంగా బాధపడతారు, సో వీటన్నిటికి సంబంధించి నా నుంచి క్షమాపణ కోరుకుంటున్నా అని చెప్పి మళ్ళీ మన్సూర్ అలీ నడిగర్ సంఘానికి కావచ్చు, త్రిషాకి కావచ్చు, స్పందించినటువంటి ఎవరైతే ఉన్నారో ప్రముఖులు వీళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి నడిగర్ సంఘం ప్రస్తుతానికి ఇప్పటికీ కూడా తన పైన ఒక వేటును మాత్రం తనైతే ఇంకా సస్పెన్షన్ మాత్రం ఇంకా తొలగించలేదు, వీటిపైన ఇంకా చర్చలు జరుగుతూ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఒక స్టార్ హీరోయిన్స్లో చెప్పుకోవాలంటే ఖచ్చితంగా త్రిష PS1 PS2 పొన్యన్ సెల్వన్ 1 పొన్యన్ సెల్వన్ 2 నుంచి కూడా తన యొక్క మంచి ఫేమ్ని దక్కించుకుంది, తర్వాత వచ్చినటువంటి
మూవీస్ అన్ని కూడా తనకు ఒక మంచి రేంజ్ మూవీస్ అన్ని వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఇలాంటి తరుణంలో త్రిష పైన చేసిన వ్యాఖ్యలు చాలా పెద్ద దుమారాన్నే లేపాయని చెప్పి చెప్పుకోవాలి. అయితే మొత్తానికి వీటికి సంబంధించి ఓన్లీ కాలీవుడ్ ఒకటే కాదు, ఇక్కడ నుంచి టాలీవుడ్, మిగతా చాలా మంది ప్రముఖులు ఎవరైతే రాధిక గారు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారో అందరూ కూడా స్పందిస్తున్నారు. ఇలాంటి స్పందన పైన నిజంగా నడిగర్ సంఘం ఒక మంచి ఆలోచన తీసుకొని ఇక్కడ మన్సూర్ అలీని ఏం చేయాలి, వేటు తీసేయాలా లేదా అనేది ఒక చర్చలైతే అతి త్వరలో జరుపుతారని చెప్పి తెలుస్తుంది. చూద్దాం మొత్తానికి నడిగర్ సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుందో చూద్దాం మరి. థ్యాంక్ యూ.